हाय फ्रेंड्स, वेलकम बैक टू आवर चैनल एक्स वाई जेड ब्रेन्स। एपी गवर्नमेंट 10th इंटर फेल विद्यार्थुक मंची गुड न्यूस हेडिंग अदे अदेटे एवरते 10th इंटर फेलो अलागे अडवांस सप्लीमेंटरी एग्जाम रासी फेलो अलांट वाल बंपर आफर प्रकटी। सो इलांट वालू फेल इक मल्ली स्कूल को वेली तरगत हाजर मल्ली परीक्षल रासे अवकाश कल कंप्लीट फेल पर्वे मल्ल कॉलेज को అంటే సెకండ్ టైం మళ్ళీ 10th క్లాస్ ఫస్ట్ టైం చదివి ఫెయిల్ అయినా మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ స్కూల్కి వెళ్ళొచ్చు। మీరు స్కూల్కి వెళ్ళి రెగ్యులర్గా 1 ఇయర్ చదివి అప్పుడు మళ్ళీ అన్ని ఎగ్జామ్స్ రాయాలి। ఫెయిల్ అయింది మాత్రమే కాదు, అన్ని ఎగ్జామ్స్ రాసి పాస్ అయితే అప్పుడు మాత్రమే మీ కంపార్ట్మెంట్ అనేది పడదు అనేసి ఇక్కడ మనకు సారాంశం అయితే ఇచ్చారండి। ఇదే విషయము 10th ఇంటర్ వాళ్ళకి ఇద్దరికి వర్తిస్తుంది। అంటే ఇది చాలా కష్టం అండి, చాలా అంటే చాలా కష్టం। అంటే ఒకసారి 10th చదివి ఫెయిల్ అయిపోతే మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ సెకండ్ ఇయర్ స్కూల్కి వెళ్ళి మళ్ళీ అన్ని సబ్జెక్టులు రాయడం అనేది ఇట్స్ వెరీ 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 ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్। సో దీన్ని ఎవ్వరు యాక్సెప్ట్ చేయరు। కాకపోతే ఇక్కడ మనకు విద్యార్థులకు గుడ్ న్యూస్ అనేసి ఏదో హెడ్డింగ్ ఇచ్చారు, కానీ ఇదైతే వర్కౌట్ అవ్వదు। దాంతోపాటు ఒక చిన్న అప్డేట్ అండి మీకు, ఎవరైతే 10th ఫెయిల్ అయ్యి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఒకవేళ మీరు పాస్ అయిపోతే దాంట్లో మీకు స్టార్ మార్కుతో పాటు కంపార్ట్మెంట్ అని పడుతుంది। ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోండి, రెగ్యులర్ కాకుండా మీకు సర్టిఫికెట్లో కంపార్ట్మెంట్ అనేది పడుతుంది। ఈ విషయం అయితే బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకో మరి ఎప్పుడు ఏ రూల్ ఎలా మారుతుందో నాకైతే అర్థం కాలేదు। సో నేను ఒకటే అండి, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేయడమే నా బాధ్యత అంతే, ఓకేనా? సో ఇది చూసుకోండి, మరి విద్యార్థులకు గుడ్ న్యూస్ అని చెప్పారు బంపర్ ఆఫరు। సో ఇది మీరు గుడ్ న్యూసా కాదనేది మీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి। ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ ద నోటిఫికేషన్। డూ లైక్ అండ్ కమెంట్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో। మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, వీడియో కంటెంట్స్ మొత్తం చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే లేదు। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో, థ్యాంక్ యూ సో మచ్।